తమిళనాట అగ్ర హీరోలు ప్రధానంగా అందరి పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి ఇక సోషల్ మీడియాలో అయితే వారి అభిమానుల మధ్య వారనేది ఎప్పుడు పీక్ స్టేజ్ లోనే కొనసాగుతూ ఉంటుంది మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తూనే ఉంటారు తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిందంటే చాలు రికార్డ్ కలెక్షన్స్ అంటూ ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తుంటారు ఇదంతా గతం ఇప్పుడు ఆ ఇద్దరు హీరోలు కలిసిపోయారు అవును మీరు వింటున్నది నిజమే ఇంతకీ ఆ ఇద్దరు బడా నటులు ఎవరనుకుంటున్నారా వారేనండి ఒకరు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే మరొకరు దళపతి విజయ్ గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలున్నాయన్న ప్రచారం జరుగుతూ వచ్చింది ఎట్టకేలకు వాటికి పులి స్టాప్ పెట్టేలా పరోక్షంగా అలాంటిది ఏమీ లేదు అనేలా సాంకేతాలు ఇచ్చారు హీరో విజయ్ అసలు మ్యాటర్ లోకి వస్తే తమిళంలో సీనియర్ హీరో అయిన రజనీతో తనకు మనస్పర్ధలున్నాయంటూ జరుగుతున్న ప్రచారానికి నటుడు విజయ్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు అందులో భాగంగా ఆయనే స్వయంగా రజనీకి ఫోన్ చేయడంతో పాటు తన నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన విషయాలను ఆయనతో పంచుకున్నారు ఇటీవల తమిళ కలంగం పేరుతో విజయ్ కొత్త పార్టీని స్థాపించగా రజనీకాంత్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కు కృతజ్ఞతలు తెలిపేందుకు విజయ్ ఫోన్ చేశారు ఈ సందర్భంగా విజయ్ తన కొత్త రాజకీయ పార్టీ సిద్ధాంతాలు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ప్రజాక్షేత్రంలోకి పార్టీని తీసుకెళ్లేందుకు తన వద్ద ప్రణాళికలు సహా వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం కేవలం తాను పార్టీని స్థాపించడమే కాకుండా రాజకీయాల్లో రానిచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై రజనీతో విజయ్ చర్చించినట్లు తమిళ సర్కిల్స్లో టాక్ వినిపిస్తుంది రజని సలహాలను కూడా స్వీకరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్ ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమా ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత ఫుల్ టైం పొలిటీషియన్ గా ప్రజాక్షేత్రంలోకి రానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే దీంతో తమ అభిమాన హీరో సినిమాలు విడుదల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు సినిమాలో రాణించినట్లుగానే రాజకీయాలు కూడా విజయ్ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరోవైపు పలువురు సినీ పెద్దలు సైతం విజయ్ కి శుభాకాంక్షలు చెప్తున్నారు పాలిటిక్స్ లో కూడా విజయ్ రాణిస్తారని ఆశిస్తున్నారు ఇకపోతే విజయ్ హీరోగా ఇప్పటికే లైన్ లో గోట్ సినిమాతో పాటు కమిట్ అయిన మరో రెండు చిత్రాలు ఉన్నాయి సో దళపతి విజయ్ పాలిటిక్స్లో కూడా రాణిచ్చి ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుందాం